పేద ముస్లిం అమ్మాయిల పెళ్లి కోసం 50,000 రూపాయలు దుల్హన్ పథకం కింద ఇచ్చేవారు. నాటి ప్రతిపక్షంలో ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వైజాగ్లో ముస్లింల ఆత్మ సమ్మేళనం అనే కార్యక్రమాన్ని చేపట్టి ఆ రోజు ఈ మైనార్టీ వర్గానికి చెందిన వారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి 50,000 వచ్చే దుల్హన్ పథకానికి 100,000 రూపాయలు ఇవ్వమని ఎవరు అడగలేదు. కానీ ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు సోయానా ఓట్ల కోసము మైనార్టీలకు మభ్య పెట్టడానికి 50,000 రూపాయలకు 100,000 రూపాయలు చేస్తానని వాగ్దానం చేశారు. వాగ్దానం చేసి మైనార్టీలకు మోసగించి అధికారంలోకి వచ్చి 3 సంవత్సరాలైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ వారు మాట ప్రకారము 100,000 రూపాయలు ఇచ్చినా దాఖలేదు. సరే 100,000 రూపాయలు ఏమో, కానీ 100,000 కూడా లేకుండా గత ప్రభుత్వంలో నారా చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్న 50,000 కూడా ఇవ్వకుండా ఈరోజు మైనార్టీలకు మోసం చేశారు. ఆ రోజు ఓట్ల కోసమే అధికారం కోసమే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు దుల్హన్ పథకానికి 100,000 రూపాయలు ఇస్తామని చెప్పడము ఇది ముస్లింలకు వంచన చేయడం. అదేవిధంగా గతంలో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మైనారిటీ కార్పొరేషన్ ద్వారా పేదవారికి చిన్న చిన్న వ్యాపారాలు చేసుకున్న వారికి ఆసరగా ఉంటుందని మైనారిటీ లోన్స్ను కూడా సబ్సిడీ మైనారిటీ లోన్స్ సబ్సిడీ కూడా ఇచ్చేవారు. నాడు నారా చంద్రబాబు నాయుడు గారు 100,000 రూపాయలు సబ్సిడీతో 2,00,000 రూపాయలు